రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచార క్షేత్రంలో పరుగులు పెడుతున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చాక చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు వివిధ వర్గాల వారితో కూటమి అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసిన కూటమి అభ్యర్థుల సమావేశంలో మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు జిల్లాలో వలసలు తగ్గి అభివృద్ధి కూటమిని గెలిపించాలని హెచ్ఎర్ల నియోజకవర్గ అభ్యర్థి ఈశ్వరరావు పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి సీఎం రమేష్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు వైకాపా పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనకబడిందని సీఎం రమేష్ ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల్లో మహిళలతో కలిసి ఆయన భార్య ప్రచారంలో పాల్గొన్నారు అనంతపురంలో తెదేపా జనసేన భాజపా నాయకులతో కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ సమావేశం నిర్వహించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షాలపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని హెచ్చరించారు అనంతపురం జిల్లా కంబదూరులో దళితవాడలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారం జోరుగా సాగింది దళితవాడలో పర్యటించిన ఆయన వారందరితో కలిసి అల్పాహారం తీసుకున్నారు తెదేపాకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోందని సురేంద్రబాబు అన్నారు సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని ఎర్రబల్లిలో కూటమి నేతలు జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు నిలువునా మునిగిపోయారని మండిపడ్డారు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో సూళ్లూరుపేట కూటమి అభ్యర్థిని నెలవల విజయశ్రీ ముమ్మరంగా ప్రచారం చేశారు జాతీయ స్థాయిలో ఆదర్శ పంచాయతీగా చేసిన కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ లొడారి మనోహర్ ఆమెకు సంఘీభావం తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి వైకాపాను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని కూటమి నేతలు అన్నారు తిరుపతిలో నిర్వహించిన భాజపా జనసేన తెదేపా నేతల ఆత్మీయ సమావేశంలో తిరుపతి నియోజకవర్గంతో పాటు పార్లమెంటు పరిధిలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చిన కూటమి నేతలు పాల్గొన్నారు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా